ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లుగా వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి.